మై కంప్యూటర్ అనేది మన డెస్క్టాప్ పైన పైన ఉంటుంది. ఇది ఒక మల్టీపర్పస్ టూల్. అలాగే ఈ మై కంప్యూటర్ అనేది కూడా స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే స్టార్ట్ బటన్లో కూడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీకు కింద ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. మై కంప్యూటర్లో ఐకాన్స్ ఎలా ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టంలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో ఉంటుంది మై కంప్యూటర్ అనేది. మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీలో ఈ రకంగా ఉంటుంది, విండోస్ సెవెన్లో ఈ రకంగా ఉంటుంది, విండోస్ ఎయిట్లో ఈ రకంగా ఉంటుంది, అలాగే విండోస్ టెన్లో ఈ రకంగా ఉంటుంది. మీకు పక్కన చూడండి, ఈ ఇమేజ్లో మీకు మై కంప్యూటర్ అనేది ఏ రకంగా ఉంటుంది, అందులో ఏమేమి ఆప్షన్స్ కనపడతాయి. ఇందాక చెప్పాను మై కంప్యూటర్ అనేది మన సిస్టంలో ఉన్నటువంటి ఒక గేట్వే, మొత్తం మన సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఉంటుంది. అంటే మన కంప్యూటర్కి ఏమేమి డివైజెస్ కనెక్ట్ అయి ఉన్నాయి, నెట్వర్క్ రిలేటెడ్గా ప్లస్ అలాగే లోకల్ డ్రైవ్స్ రిలేటెడ్గా ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి అది మై కంప్యూటర్లో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు పైన చూసుకున్నట్టయితే లోకల్ డిస్క్ సి అనేది కంప్యూటర్ యొక్క డ్రైవ్, కింద ఉన్నటువంటి ఇవన్నీ సిడి డ్రైవ్లు, అలాగే పెన్ డ్రైవ్. ఇది సిడి డ్రైవ్ అండ్ మన సిస్టమ్కి మన కంప్యూటర్కి కనెక్ట్ అయినటువంటి పెన్ డ్రైవ్. కింద ఉండేటివన్నీ ఏంటంటే నెట్వర్క్ డ్రైవ్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాం అనుకోండి, ఒక కంపెనీలో ఎంప్లాయీస్ అందరికీ కావాల్సిన డేటాని త్రూ సర్వర్ ద్వారా యాక్సెస్ ఇస్తారు. అంటే లోకల్లో డేటా ఉంటే ఎంప్లాయీ మనం చేసినప్పుడు టెక్స్ట్ కానీ డేటా లాస్ట్ అవ్వకుండా ఉండాలని చాలా కంపెనీస్లో ఏం చేస్తారంటే త్రూ నెట్వర్క్ ద్వారా, అంటే నెట్వర్క్ డేటా షేరింగ్ కోసం ఒక సర్వర్ని పెట్టి సర్వర్లో డేటాబేస్ ఉంచుతూ ఆ సర్వర్ ద్వారా ఉన్నటువంటి డేటాబేస్ని రిమైనింగ్ వేరే ఎంప్లాయీ సిస్టమ్స్కి అందరికీ షేర్ చేస్తారు. అవన్నీ నెట్వర్క్ డ్రైవ్స్ అంటారు. ఇక్కడ మీకు పైన ఎగ్జాంపుల్ కనిపిస్తుంది, నెట్వర్క్ డ్రైవ్స్, ఇవన్నీ నెట్వర్క్ డ్రైవ్స్. అలాగే మై కంప్యూటర్లో నేను చెప్పినట్లు ఆల్రెడీ సిస్టమ్ ప్రాపర్టీస్ చూడొచ్చు అని చెప్పిన. ఇక్కడ మై కంప్యూటర్ ఓపెన్ చేయగానే ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది, రెడ్లో చేసి ప్రాపర్టీస్ అనేటివి క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ డ్రైవ్ సెలెక్ట్ అయ్యింది కదా లోకల్ డిస్క్ సి, ఈ ప్రాపర్టీస్ అనేవి క్లిక్ చేస్తే ఈ డ్రైవ్కి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. అలాగే సిస్టమ్ ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే సిస్టమ్కి సంబంధించిన ప్రాపర్టీస్ అంటే దాని ప్రాసెసర్ ఏం స్పీడ్ ఉంది, i3 i5 i7, అలాగే ర్యామ్ ఎంత ఉంది, మనం ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 విండోస్ 8 ఎక్స్పీయా అయితే అందులో ఎన్ని బిట్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం లోడ్ చేసుకున్నాము, మనకు 32 బిట్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసుకున్నామా, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసుకున్నామా అనేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం సిస్టమ్ ప్రాపర్టీస్లో ఉంటుంది. ఓకేనా స్వామి పైకన్వా? ఇది మై కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం. నెక్స్ట్ బ్రౌజర్ అనేది ఏంటంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, బ్రౌజర్ అనేది ఏంటంటే ఏ వెబ్ బ్రౌజర్ కామన్లీ రిఫర్ టు యాజ్ ఎ బ్రౌజర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఫర్ యాక్సెసింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెట్. వెన్ ఏ యూజర్ రిక్వెస్ట్ ఏ వెబ్ పేజ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ వెబ్సైట్ ద వెబ్ బ్రౌజర్ రిట్రీవ్స్ ద నెసెసరీ కంటెంట్ ఫ్రమ్ ఏ వెబ్ సర్వర్ అండ్ దెన్ డిస్ప్లే ద పేజ్ ఆన్ ఏ స్క్రీన్. బ్రౌజర్ అనేది ఏంటంటే మన కామన్గా బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఎందుకు అంటే ఇన్ఫర్మేషన్, యాక్సెసింగ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడున్న యాక్సెసింగ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడో వెబ్ సర్వర్లో, అంటే పర్టికులర్ వెబ్సైట్కి సంబంధించి వెబ్ సర్వర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయడం కోసం మనం బ్రౌజర్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం బ్రౌజర్లో ఒక పేజ్ని ఎంటర్ చేసినాం అనుకోండి, ఆ బ్రౌజర్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఆ వెబ్ బ్రౌజర్కి కనెక్ట్ అయ్యి సర్వర్కి కనెక్ట్ అయిన తర్వాత మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మనకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తుంది, దాన్ని మనం బ్రౌజర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసేదే బ్రౌజర్. ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు బ్రౌజర్స్ ఏమేమి ఉంటాయో, జస్ట్ మీకు శాంపుల్ చూపిస్తున్నాను. క్రోమ్ అనేది ఒక బ్రౌజర్ మన అందరికీ తెలుసు, సఫారీ అనేది ఒక బ్రౌజర్ మన అందరికీ తెలుసు, యూసీ బ్రౌజర్ అనేది కూడా ఒక బ్రౌజర్ మన అందరికీ తెలుసు, మనం ఎక్కువ మొబైల్లో వాడతాం దీన్ని, ఫైర్ ఫాక్స్ అనేది కూడా బ్రౌజర్ మన అందరికీ తెలుసు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఐఈ అనేది కూడా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిజైన్ చేసింది. ఇది మన అందరికీ డెస్క్టాప్లో మాత్రమే కనపడుతుంది. ఈ ఫైర్ ఫాక్స్ అనేది మొజిల్లా వారు డెవలప్ చేశారు, సఫారీ అనేది యాపిల్ వాళ్ళది, క్రోమ్ అనేది గూగుల్ వాళ్ళది, గూగుల్ క్రోమ్, సఫారీ, యూసీ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇవి మనకు మెయిన్గా మనం అంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటువంటి అంటే ఎక్కువగా యూజ్ చేసేటువంటి బ్రౌజర్స్. ఇందులో మనం ఎక్కువగా యూజ్ చేస్తామంటే మనం ఎక్కువగా ఇప్పుడు సపోజ్ మనం మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు కానీ స్టూడెంట్స్ని
ఏవైనా ఎంట్రీ చేసేటప్పుడు చూసుకునేటివి, యూజ్ చేసే బ్రౌజర్ ఏంటంటే ఎక్కువ మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ గూగుల్ క్రోమ్ కానీ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మనం మై కంప్యూటర్ గురించి తెలుసుకున్నాము, తర్వాత బ్రౌజర్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ యూజ్ ఆఫ్ కంట్రోల్ బటన్స్. కంట్రోల్ బటన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఒక డాక్యుమెంట్కి సంబంధించి కంట్రోల్ బటన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక డాక్యుమెంటే కాదండి, ఒక అప్లికేషన్ తీసుకున్నా కానీ, ఒక సిస్టమ్ అప్లికేషన్ కానీ, ఒక విండోస్ అప్లికేషన్ కానీ తీసుకున్నప్పుడు దానికి సంబంధించి కంట్రోల్ బటన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ బటన్స్ ఎలా ఉంటాయి, ఏం వాటిని ఎలా యూజ్ చేస్తాం అనేది మనం చూద్దాం. ద మినిమైజ్ బటన్ షేక్స్ ద విండో అండ్ ప్లేసెస్ ఇట్ ఆన్ ద టాస్క్ బార్ వైల్ లీవింగ్ ద ప్రోగ్రామ్ రన్నింగ్. ద మాక్సిమైజ్ బటన్, మినిమైజ్ బటన్ ఏం చేస్తుంది అంటే మనం మినిమైజ్ బటన్ క్లిక్ చేస్తే ఆ ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్ని మనం మినిమైజ్ చేస్తాం విండోస్కి. అంటే విండోస్ అంటే కింద టాస్క్ బార్, మీకు నిన్న చెప్పాను టాస్క్ బార్ అనేది కింద ఉంటుంది. టాస్క్ బార్కి మినిమైజ్ అనే మనం మినిమైజ్ క్లిక్ చేస్తే మనం ఓపెన్ ఉన్నటువంటి విండోని మన టాస్క్ బార్కి స్ట్రింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, అలాగే మ్యాక్సిమైజ్ బటన్ ఏం చేస్తుంది అంటే విచ్ లుక్స్ లైక్ ఏ స్మాల్ విండో ఈజ్ యూజ్డ్ టు ఎన్లార్జ్ ఏ విండో టు కవర్ ద ఎంటైర్ డెస్క్ టాప్. ఇది ఏమవుతుంది అంటే ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక స్మాల్ విండోలో కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఉన్నటువంటి అప్లికేషన్ మొత్తము ఎంటైర్ డెస్క్ టాప్కి కవర్ అయిపోతుంది, ఎన్లార్జ్ అవుతుంది. ఆఫ్టర్ ఏ విండో ఈజ్ మ్యాక్సిమైజ్డ్ ద మ్యాక్సిమైజ్ బటన్ చేంజెస్ టు ద రిస్టోర్ బటన్. ఎప్పుడైతే మనము ఒక విండోని మ్యాక్సిమైజ్ చేస్తామో, మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత వచ్చేటువంటిది రీస్టోర్ బటన్. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఇప్పుడు మినిమైజింగ్, మ్యాక్సిమైజింగ్ అండ్ రీస్టోరింగ్ విండోస్ ఎలా ఉంటాయో మీకు ఇక్కడ కింద మీకు పిక్చర్తో సహా చూపిస్తాను. ఇక్కడ చూడండి, విండోస్ అలోస్ యూ టు ఈజీలీ ఎన్లార్జ్ హైడ్ ఆర్ స్ట్రింక్ ఏ విండో యూజింగ్ ద మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ రీస్టోర్ బటన్స్. ఇప్పుడు మనం ఈజీగా మనం ఎన్లార్జ్ చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు, స్ట్రింక్ చేసుకోవచ్చు. అంటే మినిమైజ్ చేసుకోవచ్చు, మినిమైజ్ ఇన్ ద సెన్స్ హైడ్ అవుతుంది, ఎన్లార్జ్ ఇన్ ద సెన్స్ మ్యాక్సిమైజ్ చేసుకుంటే ఎన్లార్జ్ అవుతుంది, రీస్టోర్ అంటే ఏంటంటే స్ట్రింక్ అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ, ద మినిమైజ్ బటన్ ఈజ్ ఎమాంగ్ ద 3 బటన్స్ ఎట్ ద రైట్ ఎండ్ ఆఫ్ ది టైటిల్ బార్. దిస్ బటన్ హ్యాస్ ఏ స్మాల్ డ్యాష్ ఆర్ మైనస్ సింబల్, మైనస్ సైన్. ద మినిమైజ్ బటన్ స్ట్రింక్స్ ద విండోస్ అండ్ ప్లేసెస్ ఇట్ ఆన్ ద టాస్క్ బార్ వై లీవింగ్ ద ప్రోగ్రామ్ రన్నింగ్. ఈ మినిమైజ్ బటన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక మైనస్ సైన్ లాగా ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా విండో అనేది స్ట్రింక్ అయిపోయి టాస్క్ బార్కి స్ట్రింక్ అయిపోతుంది. నెక్స్ట్, మ్యాక్సిమైజ్ బటన్ ఏం చేస్తుంది అంటే విచ్ లుక్స్ లైక్ ఏ స్మాల్ విండో ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎన్లార్జ్ ఏ విండో టు కవర్ ఎంటైర్ డెస్క్ టాప్. మ్యాక్సిమైజ్ బటన్ ఏం చేస్తుంది అంటే మనం క్లిక్ చేయగానే లుక్స్ లైక్ ఏ స్మాల్ విండో లాగా ఉండి అది క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే మనం మొత్తము ఉన్నటువంటి విండోని ఎన్లార్జ్ చేసి డెస్క్ టాప్కి ఫిట్ అయ్యేలాగా చేస్తుంది, ఎంటైర్ డెస్క్ టాప్కి ఫిట్ అయ్యేలాగా చేస్తుంది. అది ఎలా చేస్తుందో నెక్స్ట్ మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ చూడండి మీకు సింబల్స్, మినిమైజ్ బటన్ ఎలా ఉంటుందో, మినిమైజ్ అనేది మైనస్ లాగా ఉంటుంది, మ్యాక్సిమైజ్ అనేది స్మాల్ విండో లాగా ఉంటుంది, క్లోజ్ అనేది ఇంటూ ఉంటుంది. ఈ ఇంటూ కొడితే క్లోజ్ అయిపోతుంది. ఇది మ్యాక్సిమైజ్, ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేస్తే ఎంటైర్ డెస్క్ టాప్ అనేది విండో అనేది ఎన్లార్జ్ అవుతుంది. మినిమైజ్, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా, ఇది మినిమైజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఏ విండో ఈజ్ మ్యాక్సిమైజ్డ్ ద మ్యాక్సిమైజ్ బటన్ చేంజెస్ టు రీస్టోర్. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ మీకు డిఫరెన్స్ కింద పైన చూపిస్తా చూడండి. ఇక్కడ మధ్యలో మీకు విండోస్ సింబల్ ఉంది. ఆటోమేటిక్గా విండోస్ సింబల్ కొట్టగానే నెక్స్ట్ ఏమవుతుంది అంటే రీస్టోర్ లాగా చేంజ్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ ఆఫ్టర్ ఏ విండో ఇస్ మ్యాక్సిమైజ్డ్ ద మ్యాక్సిమైజ్ బటన్ చేంజెస్ టు ద రీస్టోర్ బటన్ ఇట్స్ లుక్స్ లైక్స్ ఏ టూ విండోస్ లాగా ఉంటుంది రీస్టోర్ బటన్ అనేది. ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమైజ్ బటన్ అనేది చిన్న విండో లాగా, సింగిల్ విండో లాగా ఉంది కదా, రీస్టోర్ అనేది డబుల్ టూ విండోస్ లాగా చేంజ్ అవుతుంది. ఇట్స్ లుక్స్ లైక్ టూ విండోస్ నియర్ వన్ అనదర్, అంటే ఒకదానికి పక్కన ఒకటి ఉన్నట్టుగా రెండు విండోస్ లాగా చేంజ్ అవుతుంది రీస్టోర్ అనేది. నెక్స్ట్, ఇఫ్ యూ క్లిక్ ద రీస్టోర్ బటన్ ద మ్యాక్సిమైజ్డ్ విండోస్ షింక్ టు ద ఇట్స్ ప్రీవియస్ సైజ్. ఇప్పుడు మనం ఎప్పుడైతే మ్యాక్సిమైజ్ క్లిక్ చేయగానే మ్యాక్సిమైజ్ బటన్ పోయి రీస్టోర్ వస్తుందో, రీస్టోర్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఇంతకుముందు మనం మ్యాక్సిమైజ్ చేయకముందుకు విండోస్ సైజ్ ఏ విధంగా ఉందో మళ్ళీ అదే సైజ్కి విండోస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీకు డిఫరెన్స్ చూడండి, మినిమైజ్కి మినిమైజ్ ఏం చేంజెస్ కాదు, మ్యాక్సిమైజ్ ఆటోమేటిక్గా మ్యాక్సిమైజ్ ఇలా ఉంటుంది. మ్యాక్సిమైజ్ క్లిక్ చేసిన తర్వాత
రీస్టోర్ అనే సింబల్ చేంజ్ అవుతుంది రీస్టోర్కి మ్యాక్సిమైజ్ అయిన తర్వాత. మళ్ళీ మనం రీస్టోర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మ్యాక్సిమైజ్ పొజిషన్కి వస్తుంది ఈ విండో అనేది, మిడిల్ విండో అనేది. జస్ట్ మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మ్యాక్సిమైజ్కి రీస్టోర్కి, మ్యాక్సిమైజ్ అనేది సింగిల్ విండో ఉంటుంది, రీస్టోర్ అనేది డబుల్ విండో స్మాల్ నియర్ బై నియర్ పక్క పక్కన ఉంటుంది అన్నట్టు. ఈ క్లోజ్ అనేది క్లోజ్ కామన్, మన అందరికీ తెలుసు క్లోజ్ అనేది ఎలా యూజ్ చేస్తామో ఎలా క్లోజ్ అవుతుందో. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి, విండోస్ 10లో మై కంప్యూటర్ ఐకాన్ డిలీట్ అయితే మళ్ళీ డెస్క్టాప్ మీదకి రావడానికి ఎలా సార్? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనం చాలా మట్టుకు ఏం చేస్తామంటే డెస్క్టాప్ మీద ఉన్నటువంటి మై కంప్యూటర్ ఐకాన్ని డిలీట్ చేస్తాం. డిలీట్ చేసి మళ్ళీ రావాలంటే మళ్ళీ రావడానికి ఎలా ట్రై చేయాలంటే, ఇప్పుడు మనము నేను ముందే చెప్పాను మై కంప్యూటర్ అనేది కూడా స్టార్ట్ బటన్లో ఉంటుంది, అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాను. మీరు మై కంప్యూటర్ అనేది మళ్ళీ డెస్క్టాప్ పైకి రావాలంటే స్టార్ట్ బటన్లోకి వెళ్ళి మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ ఇస్తే షో ఆన్ డెస్క్టాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ షో ఆన్ డెస్క్టాప్ అనే ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మై కంప్యూటర్ మన డిలీట్ అయిన మై కంప్యూటర్ అనేది మళ్ళీ డెస్క్టాప్ మీదకి వస్తుంది. మీరు ట్రై చేయండి. ఇదేంటి క్వశ్చన్ సార్, మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ అండ్ క్లోజ్ బటన్స్ చేసువా? ఇదేంటో క్వశ్చన్ కరెక్ట్ అర్థం కాలేదండి. విండోస్ 10లో స్టార్ట్ బటన్లో లేదు సార్, ఉంటుంది కంపల్సరీ, దిస్ పీసీ అని ఉంటుంది చూడండి. రాజు నా స్క్రీన్ కనపడుతుందా? ఆ రమణ గార్ ఇప్పుడు ఓకే. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మేము మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను మై కంప్యూటర్ అనేది డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో విండోస్ ఎక్స్పీలో విండోస్ 8లో ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, విండోస్ ఎక్స్పీలో మై కంప్యూటర్ అనేది ఇలా ఉంటుంది ఐకాన్. మై కంప్యూటర్ అనే ఐకాను ఏ సిస్టమ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా కానీ అది చూడండి, ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా కానీ మై కంప్యూటర్ అనేది డెస్క్టాప్ పైన టాప్లోనే ఉంటుందండి కంపల్సరీ. ఒక్కొక్క ఒకవేళ మిస్ అయితే మనం త్రూ స్టార్ట్ మెనూ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. స్టార్ట్ మెనూ ద్వారా మనం ఒకవేళ డెస్క్టాప్ పైన మై కంప్యూటర్ అనే ఐకాన్ లేకపోతే స్టార్ట్ మెనూ ద్వారా మై కంప్యూటర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి షో ఆన్ డెస్క్టాప్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, విండోస్ ఎక్స్పీలో ఇలా ఉంటుంది, 7లో ఇలా ఉంటుంది, 8లో ఇలా ఉంటుంది, 10లో ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు పక్కన చూపిస్తున్నాను చూడండి. పక్కన ఇక్కడ చూడండి, హార్డ్ డిస్క్ డ్రైవ్స్. ఈ హార్డ్ డిస్క్ డ్రైవ్స్ అనేటివి ఏంటివంటే సిస్టంలో ఉన్నటువంటి మన కంప్యూటర్లో ఉన్నటువంటి సిస్టమ్ డ్రైవ్స్, సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్. మనం ఫోటోస్ కానీ ఫైల్స్ కానీ సేవ్ చేసుకోవడానికి డిఫరెంట్ డ్రైవ్స్ ఉంటాయి, దాన్ని హార్డ్ డిస్క్ డ్రైవ్స్ అంటాం. ఇక్కడ డివైజెస్ విత్ రిమూవబుల్ స్టోరేజ్. రిమూవబుల్ స్టోరేజ్ అంటే మనం ఎప్పుడైతే ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినా కానీ, ఒక సిడి డ్రైవ్ కనెక్ట్ చేసినప్పుడు కానీ ఇక్కడ మనకు కనెక్ట్ అవుతుంది. ఒక పెన్ డ్రైవే కాదండి, మన ఆటోమేటిక్ పెన్ డ్రైవ్ కాకుండా ఏమైనా కెమెరాస్ కనెక్ట్ చేసినా, ఇంకేమైనా రిమూవబుల్ డివైజెస్ కనెక్ట్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఆ డివైజ్ అనేది ఇక్కడ డివైజెస్ విత్ రిమూవబుల్ స్టోరేజ్ అనే కేటగిరీలోకి వస్తుంది. నెక్స్ట్ నెట్వర్క్ డ్రైవ్స్. నెట్వర్క్ డ్రైవ్స్ అనేది ఏంటంటే నెట్వర్క్లో ఉన్నటువంటి డ్రైవ్స్ షేరింగ్ తీసుకుంటారు, దానికి సంబంధించిన నెట్వర్క్ డ్రైవ్స్ అన్ని నెట్వర్క్ డ్రైవ్స్లోకి వస్తాయి. ఓకేనా? ఇక్కడ మీ కేటగిరీ వైజ్గా హార్డ్ డిస్క్ డ్రైవ్స్ అంటే సిస్టంలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ డ్రైవ్స్, సిస్టమ్కి కనెక్ట్ అయినటువంటి హార్డ్ డిస్క్ డ్రైవ్స్. రిమూవబుల్ స్టోరేజ్ అంటే మనం పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసిన, మెమోరీ కార్డ్ రీడర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత, కెమెరా ఇన్సర్ట్ చేసిన ఆటోమేటిక్గా అది రిమూవబుల్ స్టోరేజ్ కిందకి వస్తుంది. ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీకు రిమూవబుల్ స్టోరేజ్ డివైస్ కింద. నెట్వర్క్ డ్రైవ్స్ అనేటివి నెట్వర్క్లో ఉన్నటువంటి డేటా షేరింగ్లో ఉన్నటువంటి డ్రైవ్స్ మాత్రమే ఇక్కడ మనకి కనపడతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
ఇప్పుడు ఒక డ్రైవ్ పైన సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి ఆప్షన్స్ వస్తాయి, ఇక్కడ ప్రాపర్టీస్ వస్తాయి. ఆ డ్రైవ్ పైన సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు సి డ్రైవ్ సెలెక్ట్ చేసింది, ఇక్కడ సి డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నా, సెలెక్ట్ చేసింది. ఇక్కడ సి డ్రైవ్ లో దాని ప్రాపర్టీ చూడొచ్చు. బేసిక్ గా మనం మై కంప్యూటర్ అనేది సిస్టమ్ ప్రాపర్టీస్ యూజ్ చూడడానికి కూడా యూజ్ చేస్తాము. సిస్టమ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే సిస్టమ్ యొక్క మనం యూజ్ చేస్తున్న డెస్క్టాప్ యొక్క ప్రాసెసర్ ఏంటి, అది i3 i5 i7 ఏ కేటగిరీకి సంబంధించింది, అలాగే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయ్యింది, అది ఎన్ని బిట్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనకు కనపడుతుంది. ఇక్కడ చూడండి కింద డివైజెస్ విత్ రిమూవబుల్ స్టోరేజ్ లో ఇందాకే చెప్పాను కెమెరా కనెక్ట్ చేయగానే కెమెరా అది కూడా చూపిస్తా అని చెప్పాను. ఇక్కడ చూడండి కెనాన్ డిసిఎన్ ఉంది, ఇది కెమెరా కనెక్ట్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి డివైజ్ రిమూవబుల్ స్టోరేజ్ కేటగిరీ కిందకు వచ్చేటువంటి డివైజ్ ఇది. ఇక్కడ పక్కన చూడండి లెఫ్ట్ సైడ్ లో డివిడి ఆర్డబ్ల్యూ డ్రైవ్ అని ఉంది, ఇది ఏంటంటే డివిడి డ్రైవ్. ఇది సిడిఎస్ ఉంది, డివిడిఎస్ ఉంది కాబట్టి ఇందులో ఆటోమేటిక్గా ఈ సింబల్ వచ్చింది. ఓకేనా? పైన ఉన్నటువంటి సి డ్రైవ్ కానీ ఈ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ డ్రైవ్స్, అంటే మన సిస్టమ్ మన కంప్యూటర్కి కనెక్ట్ చేసినటువంటి హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి డ్రైవ్స్. కంపల్సరీ మనము ఏ హార్డ్ ఏ కంప్యూటర్ ఓపెన్ చేసినా కానీ మై కంప్యూటర్ వచ్చినా కానీ మనకు ఒక మినిమం ఒక 2-4 హార్డ్ డ్రైవ్స్ కనబడతాయి. ఎగ్జాంపుల్ సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ మనందరికీ తెలుసు. మనం ఎందుకంటే వర్క్ చేసినప్పుడు మనకు సంబంధించినటువంటి డేటాను మనం డ్రైవ్లోనే స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? బ్రౌజర్ గురించి చెప్పాను మీకు, డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్ కూడా చూడండి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. బ్రౌజర్ అనేది ఏంటంటే మనము బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంటర్నెట్ అంటే వరల్డ్ వైడ్ వెబ్లో అంటే ఇంటర్నెట్లో ఉన్నటువంటి కంటెంట్ని యాక్సెస్ చేయడం కోసం మనము బ్రౌజర్ని యూజ్ చేస్తాము. ఎప్పుడైతే మనం ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఒక వెబ్సైట్ ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే ఆ బ్రౌజర్ ఎంటర్ చేసి మనం ఎంటర్ చేసినటువంటి లింక్కి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని ఆ లింకులో ఆ లింక్కి సంబంధించిన వెబ్ బ్రౌజర్కి అంటే వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ని పంపిస్తుంది. పంపించి దానికి కావాల్సిన దానికి అవసరం ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ కంటెంట్ని మనకు ఆ బ్రౌజర్లో డిస్ప్లే చేస్తుంది స్క్రీన్ పైన. దాన్నే బ్రౌజర్ అంటాం మనం. చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్, ఇవన్నీ బ్రౌజర్స్ మనం చూసినవే. క్రోమ్ గూగుల్ వాళ్ళకి సంబంధించింది, సఫారి యాపిల్ వాళ్ళకి సంబంధించింది, యూసి బ్రౌజర్ ఫైర్ ఫాక్స్ మొజిల్లాకి సంబంధించింది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించింది. ఇవన్నీ మనం ఎక్కువ ఇందులో యూజ్ చేసేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ గూగుల్ క్రోమ్. మనం పిల్లలే ఆన్లైన్లో మార్క్స్ ఎంటర్ చేయడం కోసం కానీ చైల్డ్ ఇన్ఫో అటువంటి రిలేటెడ్ వర్క్స్ చేయడం కోసం కానీ మనము గూగుల్ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ. ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ తీసుకున్నట్టయితే గవర్నమెంట్కి సంబంధించి అప్లికేషన్స్ తీసుకున్నట్టయితే కొన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి మాత్రమే కంఫర్టబిలిటీ ఉంటాయి. అంటే ఆ అప్లికేషన్స్ డిజైనింగ్ అనేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి సంబంధించి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి కంఫర్టబిలిటీని బేస్ చేసుకొని మాత్రమే వర్క్ చేస్తాయి. అటువంటి అప్లికేషన్స్ మనం బేసిక్గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్నే యూజ్ చేయాలని రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్నే ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు క్లియర్గా క్లారిటీగా కనపడుతుంది. యూజ్ ఆఫ్ కంట్రోల్ బటన్స్, మినిమైజ్ బటను, మ్యాక్సిమైజ్ బటను, రీస్టోర్ బటను. మినిమైజ్ బటన్ అనేది మైనస్ సింబల్ లాగా ఉంటుంది, మ్యాక్సిమైజ్ బటన్ అనేది విండో లాగా ఉంటుంది, క్లోజ్ బటన్ అనేది ఇంటూ మార్క్ లాగా ఉంటుంది. మినిమైజ్ అనే బటన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఏదైనా విండో ఓపెన్ ఉందనుకోండి మనం దాన్ని మైనస్ సింబల్ క్లిక్ చేయగానే మినిమైజ్ అవుతుంది. ఎక్కడ మినిమైజ్ అవుతుంది? టాస్క్ బార్లో మినిమైజ్ అవుతుంది. మ్యాక్సిమైజ్ అనగానే ఏమవుతుందంటే మ్యాక్సిమైజ్ అనగానే విండో అనేది ఎన్లార్జ్ అయ్యి ఆటోమేటిక్గా ఎంటైర్ డెస్క్టాప్కి ఫిట్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఏమవుతుంది అప్పుడు మ్యాక్సిమైజ్ ఉన్న సింబల్ రీస్టోర్కి వస్తుంది. రీస్టోర్ అనే సింబల్ ఎలా వస్తుంది అంటే మ్యాక్సిమైజ్ అనేది ఒక చిన్న విండో లాగా ఉంటాయి, రీస్టోర్ అనేది 2 విండోస్ పక్క పక్కనే ఉంటాయి. ఆటోమేటిక్గా రీస్టోర్ కొట్టగానే మళ్ళీ ప్రీవియస్ సైజ్ అంటే మ్యాక్సిమైజ్ పొజిషన్ కన్నా ముందు ఏ సైజులో ఉందో విండోస్ ఆ సైజులో సింక్ అవుతుంది. క్లోజ్ అనేది ఏంటంటే క్లోజ్. ఇక్కడ మీకు డిఫరెన్స్ చూడండి, ఇక్కడ మీకు డిఫరెన్స్ కనపడుతుంది చూడండి. మినిమైజ్ అనేది ఇలా ఉంది, మ్యాక్సిమైజ్ అనేది ఇలా ఉంది, క్లోజ్ అనేది ఇలా ఉంది. మినిమైజ్ అనేది మినిమైజ్ సేమ్ ఉంటుందండి, మ్యాక్సిమైజ్ అనేది మ్యాక్సిమైజ్ అయిన తర్వాత రీస్టోర్ పొజిషన్లోకి వస్తే ఈ రకంగా ఉంటుంది. రెండు పక్క పక్కన చిన్న చిన్న విండోస్, తర్వాత క్లోజ్ అనేది ఇది. ఓకేనా? రాజు స్క్రీన్ స్టాప్ చేస్తున్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి, ఐ ట్రైడ్ విండోస్ బటన్ ప్లస్ ఈ ఇట్స్ ఓపెన్ క్విక్ యాక్సెస్. అవునండి, విండోస్ బటన్ ప్లస్ ఈ ఓపెన్ చేస్తే క్విక్ యాక్సెస్ అంటే విండోస్ ఎక్స్ప్లోరర్ వస్తుంది. విండోస్ ఎక్స్ప్లోరర్ వచ్చి మనకు కావాల్సినటువంటి యాక్సెస్ని యూజ్ అంటే మనకు కావాల్సినటువంటి ఫోల్డర్ని ఫైల్ని యూజ్ చేయవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మై కంప్యూటర్ కానీ నెట్వర్క్ ప్లేసెస్ కానీ ఏదైనా కానీ మనం క్విక్ యాక్సెస్ విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది దాన్ని మనం యాక్సెస్ చేయవచ్చు. హర్షద్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? వాట్ ఈస్ ద డిఫరెంట్ ఆఫ్ మ్యాక్సిమైజర్ అండ్ రీస్టోర్ బటన్? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ మీకు ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తాను, ఒక నిమిషం చూడండి. కనపడుతుందా? ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పాను మీకు మ్యాక్సిమైజ్ బటన్ అనేది విండోలో ఉంటుందని. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మ్యాక్సిమైజ్ చేస్తున్నాను, చేయంగానే ఏమవుతుంది అంటే విండోస్ అనేది ఆటోమేటిక్గా ఎంటైర్ డెస్క్టాప్ షింక్ అవుతుంది. అయిందా చూడండి, ఇక్కడ అయింది. ఆటోమేటిక్గా ఏమైంది అంటే ఇక్కడ చూడండి, మ్యాక్సిమైజ్ అనే పొజిషన్ చేంజ్ అయిపోయి రీస్టోర్కి వచ్చింది. మళ్ళీ రీస్టోర్ కొట్టగానే ఏమవుతుంది అంటే ప్రీవియస్ పొజిషన్కి ప్రీవియస్ సైజ్కి వచ్చేస్తుంది చూడండి. ఓకేనా? మళ్ళీ మ్యాక్సిమైజ్ చేస్తే మ్యాక్సిమైజ్ ఎంటైర్ డెస్క్టాప్కి సింక్ అయిపోతుంది విండోస్ అనేది. మళ్ళీ రీస్టోర్ బటన్ వచ్చేసింది, రీస్టోర్ క్లిక్ చేస్తే ప్రీవియస్ సైజ్ ఏమైతే ఉందో ఆ సైజ్కి విండోస్ అనేది సింక్ అవుతుంది. గుడ్ ఈవినింగ్ సార్, ఎనీ షార్ట్కట్ కీ ఫర్ కంట్రోల్ బటన్ సార్? కంట్రోల్ బటన్కి షార్ట్కట్ కీస్ ఉన్నాయండి, మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. నేను లైవ్లో చూపిస్తాను. నోట్ డౌన్ చేసుకోండి, ఆల్ట్ ప్లస్ స్పేస్ నొక్కగానే ఆప్షన్స్ వస్తాయి విండోస్లో, అంటే షార్ట్కట్ కీస్. అది ఎక్స్ కొడితే మ్యాక్సిమైజ్ అవుతుంది, ఎన్ కొడితే మినిమైజ్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కంట్రోల్ ప్యానల్? ఇది కంట్రోల్ ప్యానల్ అనేది చాలా పెద్ద క్వశ్చన్, చాలా కొంచెం డిఫరెంట్, అంటే చాలా అడ్వాన్స్డ్ క్వశ్చన్ అడిగారు. కంట్రోల్ ప్యానల్ అనే ఫంక్షన్స్ ఆఫ్ కంట్రోల్ ప్యానల్ అంటే మన కంట్రోల్ ప్యానల్ అనేది ఏంటంటే ఇది మన కంప్యూటర్కి అది స్క్రీన్ రావట్లేదు కరెక్ట్ రాజు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వస్తుంది చూడండి, ఇప్పుడు ఈ విండోస్ ఉంది, నేను ఆల్ట్ ప్లస్ కొట్టాను, ఎక్స్ కొట్టగానే మ్యాక్సిమైజ్ వస్తుంది చూడండి. ఆల్ట్ ప్లస్ స్పేస్ కొట్టగానే ఆప్షన్స్ వస్తాయి, మళ్ళీ ఆల్ట్ ప్లస్ ఎక్స్ కొట్టగానే ఆప్షన్స్ వస్తాయి, ఎన్ని కొడితే మినిమైజ్ అవుతుంది చూడండి. షార్ట్కట్స్ నోట్ డౌన్ చేసుకుంటే చేసుకోండి. ఆల్ట్ ప్లస్ ఎక్స్ కొట్టగానే ఇప్పుడు చూడండి, ఆర్ కొట్టగానే రీస్టోర్ వచ్చేస్తుంది. మీరు ఆల్ట్ ప్లస్ స్పేస్ కొట్టండి, స్పేస్ కొట్టగానే ఆప్షన్స్ వస్తాయి, ఎక్స్ కొడితే మ్యాక్సిమైజ్ అవుతుంది, ఆర్ కొడితే రీస్టోర్ అవుతుంది, ఎన్ కొడితే మినిమైజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు కంట్రోల్ ప్యానల్ సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు, నేను బేసిక్గా చూపిస్తాను మీకు. ఇది చూడండి, కంట్రోల్ ప్యానల్ అనేది ఈ రకంగా ఉంటుందండి. కంట్రోల్ ప్యానల్ అంటే ఏంటంటే మన కంప్యూటర్కి సంబంధించిన ప్రతి ఒక్క డివైస్ కానీ, అలాగే ప్రతి ఒక్క అప్లికేషన్ కానీ ఇన్స్టాల్ చేసినటువంటిది, మన సిస్టమ్ యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ ఇందులో కంట్రోల్ ప్యానల్లో ఉంటుంది. డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ క్యాటగిరీస్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ అప్డేట్ ఉంది ఇక్కడ విండోస్ అప్డేట్ క్లిక్ చేస్తే విండోస్ అప్డేట్కి వెళ్ళిపోతాం మనం. ఇక్కడ చూడండి,
విండోస్ అప్డేట్ పెట్టగానే చెక్ ఫర్ సాఫ్ట్వేర్స్ అండ్ డ్రైవర్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ డ్రైవర్ అప్డేట్స్ చూస్ ఆటోమేటిక్ అప్డేటింగ్ సెట్టింగ్ ఇట్లా ఈ మనకు ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనం కంట్రోల్ ప్యానెల్లో దాన్ని మనం సిస్టమ్ని మొత్తం చేంజ్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు ఓకేనా ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇస్ ఇట్ పాసిబుల్ నౌ అద్దు రాజు ఇది ఏమవుతుంది అంటే వీళ్ళు మళ్ళీ ట్రై చేస్తే సిస్టమ్ ఖరాబ్ అవుతుంది అక్కడ ప్రాబ్లం అవుతుంది మౌస్ కీబోర్డ్ అప్లికేషన్స్ మెయిన్ వీళ్ళు మళ్ళీ మనం చెప్పిన ఏ ఒక్కటి సెట్టింగ్ చేంజ్ చేసినా కూడా తర్వాత సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది కంట్రోల్ ప్యానెల్ వద్దు జస్ట్ చూడండి మీరు అంతా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో చూడండి ఇప్పుడు నెట్వర్క్ అండ్ షేరింగ్ ఉంది నెట్వర్క్ అండ్ షేరింగ్ క్లిక్ చేస్తే నెట్వర్క్ షేరింగ్కి సంబంధించిన ల్యాన్ కనెక్షన్స్ కానీ దీనికి సంబంధించిన వైఫైకి సంబంధించిన కనెక్షన్స్ నెట్వర్క్ సెట్టింగ్స్ అన్నీ ఇందులో ఉంటాయి అంటే కేటగిరీ వైజ్గా కంట్రోల్ ప్యానెల్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి ఒక్కొక్క కేటగిరీలో మనం ఏ ఏ మనకు సపోజ్ ఇప్పుడు సిస్టమ్ ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి సపోజ్ డిస్ప్లేకి సంబంధించిన డిస్ప్లేకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది మనం ఏం చేస్తాం ఆటోమేటిక్గా డిస్ప్లే కేటగిరీలోకి వెళ్తే డిస్ప్లేకి సంబంధించిన ప్రాబ్లం మనము విండోస్ని తక్కువ చేసుకోవడం కానీ సైజెస్ ఎక్కువ చేసుకోవడం కానీ రిజల్యూషన్కి సంబంధించిన సెట్టింగ్స్ మనం చేసుకోవచ్చు నా అడ్వైజ్ ఏంటంటే ప్లీజ్ మీరు ట్రై చేయకండి కంట్రోల్ ప్యానెల్ సెట్టింగ్ చేంజ్ చేయడం కానీ జస్ట్ మీరు ఒకసారి ఓవర్వ్యూ చూడండి కానీ ట్రై చేయకండి ఏమవుతుందంటే మీరు ఇందులో ఏ ఒక్క సెట్టింగ్ చేంజ్ చేసినా కానీ ఆటోమేటిక్గా సిస్టమ్ సెట్టింగ్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డివైజెస్ అండ్ ప్రింటర్స్ ఉంది ఇది ఏంటి అంటే మన సిస్టమ్కి కనెక్ట్ అయిన ప్రింటర్స్ చూపిస్తుంది ఇక్కడ ఇది మీకు రెగ్యులర్గా యూజ్ అయ్యేది కాబట్టి మీకు చూపిస్తున్నారు చూడండి ఇక్కడ ఉండి డివైజెస్ అండ్ ప్రింటర్స్లో ఇగో ఇక్కడ ఇక్కడ మన సిస్టమ్కి కనెక్ట్ అయినటువంటి ప్రింటర్స్ని చూపిస్తుంది ఫోర్ ప్రింటర్స్ ఉన్నాయి ఫోర్ ప్రింటర్ చూపిస్తుంది మనకు ఆఫీస్లో ఏ ప్రింటర్ ఉంటే ఆ ప్రింటర్ చూపిస్తుంది ఏ ప్రింటర్ అయితే ఆన్ ఉందో ఆ ప్రింటర్ మాత్రమే ఇక్కడ హైలైట్ అవుతుందండి ఇప్పుడు మీరు ఇక్కడ ప్రింటర్ కనెక్ట్ చేసిన్నా కానీ రావట్లేదు అంటే ప్రింటర్ ఆన్ లేదు అని అర్థం ఒకవేళ ప్రింటర్ ఆన్ ఉన్నా కానీ రావట్లేదు అంటే ఆ ప్రింటర్ యొక్క యూఎస్బి కేబుల్ మనం సిస్టమ్కి కనెక్ట్ చేసలేదు అని అర్థం మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే నేను ఇప్పుడు ప్రింటర్కి సంబంధించినటువంటి మనకు నెక్స్ట్ సెషన్ ఉంది దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం జస్ట్ మీరు కంట్రోల్ ప్యానెల్లో చూడడానికి మాత్రమే చెప్తున్నా ఇప్పుడు ఇది డిస్ప్లేకి సంబంధించిన ఆప్షన్ డిస్ప్లేకు డిస్ప్లేలో ప్రాబ్లం ఉంటే డిస్ప్లే చూడొచ్చు ఇది అన్నమాట ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఒక్కొక్క దానికి ఇక టాస్క్ బార్ అండ్ స్టార్ట్ మెనూ టాస్క్ బార్లో ఏమేమి ఉంటాయి టాస్క్ స్టార్ట్ మెనూలో ఏమేమి ఉంటాయి ఇందులో ఆప్షన్స్ ఉంటాయి అంతే ఓకేనా యూజర్ అకౌంట్స్ అంటే యూజర్ అకౌంట్స్ సంబంధించి అంటే మన కంప్యూటర్లో ఎన్ని ఎంతమంది యూజర్స్ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన రిస్ట్రిక్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది ఓకేనా ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అంటే ఏంటంటే మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ అంటే విండోస్ కాకుండా విండోస్ వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ ఎంఎస్ ఆఫీస్ కానీ విఎల్సి మీడియా ప్లేయర్ కానీ అటువంటి అప్లికేషన్స్ వేసుకున్నవన్నీ ఇక్కడ కనపడతాయి మనకు ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్లో కనపడతాయి ఏమేమి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం అవి నెక్స్ట్ క్వశ్చన్ ఉందా రాజమన్న బ్రౌజర్స్ ఇన్స్టాలేషన్ డోంట్ క్లోజ్ స్క్రీన్ షేరింగ్ నువ్వు అట్లే ఉంచి చెప్పేసే ఓకే మీరు క్వశ్చన్ చదవండి నేను చెప్తా క్వశ్చన్ చదవండి నేను చెప్తా బ్రౌజర్ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలని ఒక క్వశ్చన్ అడిగారండి ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఆల్రెడీ నా సిస్టంలో మొజిల్లా ఉంది గూగుల్ క్రోమ్ ఉంది ఇప్పుడు ఏం చేద్దాం మనం ఒపేరా అనే బ్రౌజర్ని ఇన్స్టాల్ చేద్దాం ఎట్లా చేయాలో చూద్దాం నేను మీకు చూపిస్తా చూడండి ఒపేరా కానీ సఫారీ కానీ ఇన్స్టాల్ చేయడం చూద్దాం ఇక్కడండి సఫారీ బ్రౌజర్ సెట్ ఏ గుర్తుపెట్టుకోండి ఏ అప్లికేషన్ అయినా కావాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన సెటప్ ఫైల్ ఉండాలండి సెటప్ ఫైల్ లేకపోతే దాన్ని మనం ఏ అప్లికేషన్ను కూడా సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకోలేము
సఫారీ మేబీ రాకపోతున్నచ్చు, ఎందుకంటే సఫారీ అనేది యాపిల్ వాళ్ళది కాబట్టి ఓన్లీ యాపిల్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఒపేరా చూద్దాం, ఒపేరా బ్రౌజర్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి డౌన్లోడ్ నౌ. నేను ఎందుకంటే నేను చెప్పాను ప్రతి ఒక్క అప్లికేషన్ కి ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలంటే కంప్యూటర్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన సెటప్ ఫైల్ అనేది ఉండాలండి. కొంతమంది చాలా మట్టుకు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ సిస్టమ్లో ఇన్స్టాల్ చేసిన దాన్ని తీసుకొచ్చి కాపీ చేసి పేస్ట్ చేసి సార్ ఓపెన్ అవ్వట్లేదు సార్ అంటారు. అది ఓపెన్ కాదండి, మీరు జస్ట్ కాపీ చేసింది అందులో ఇన్స్టాల్ ఉన్నటువంటి షార్ట్ కట్ని. ఆ షార్ట్ కట్ మీ సిస్టమ్లో ఓపెన్ కాదు. మీ షార్ట్ కట్ అనేది మీ సిస్టమ్లో ఓపెన్ కావాలంటే, ఆ అప్లికేషన్ అనేది మీ సిస్టమ్లో ఓపెన్ కావాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సెటప్ ఫైల్ ఉండాలి. సెటప్ ఫైల్ లేకపోతే మనం ఏం చేయలేము దాన్ని. చూడండి డౌన్లోడ్ అయింది, నేను దాన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. చూడండి ఇన్స్టాల్ కొట్టగానే స్టార్ట్ అవుతుంది ఇన్స్టాల్. డౌన్లోడింగ్ అని అయితే చూడండి డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అయి ఇన్స్టాల్ అవుతుంది. నెట్ స్పీడ్ను బట్టి ఉంటుంది ఎంత స్పీడ్ ఉంటుంది. ఈ సేమ్ గూగుల్ క్రోమ్ కూడా ఈ విధంగానే ఉంటుంది సెటప్. మనం గూగుల్ క్రోమ్ సెటప్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ సెటప్ కొట్టగానే ఈ రకంగా ఇన్స్టాల్ అవుతుంది. నాట్ ఓన్లీ ఒపేరా అండి, ఏదైనా ఏ బ్రౌజర్కి సంబంధించిన అప్లికేషన్ అయినా కూడా మనం సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని దాని సెటప్ ఫైల్ని రన్ చేయగానే ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అవుతుంది. రమణక సెటప్ ఫైల్ అంటే ఏంటో చెప్పు ఒకసారి. సెటప్ ఫైల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మొబైల్లో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్లేస్టోర్కి వెళ్ళి ఏ రకంగా అయితే మనం ఒక అప్లికేషన్ కోసం సెర్చ్ చేస్తామో ప్రతి ఒక అప్లికేషన్ ఒక సెటప్ ఫైల్ ఉంటుంది. దాన్ని .exe ఎక్స్టెన్షన్లో ఉంటుంది, దాన్ని సెటప్ ఫైల్ అంటాం. ప్రతి ఒక్క సెటప్ ఫైల్కి మీరు అబ్జర్వ్ చేయండి .exe అంటే ఫైల్ నేమ్ తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటుంది, దాన్ని సెటప్ ఫైల్ అంటాం. మీరు ఈజీగా గుర్తుపట్టాలంటే సెటప్ ఫైల్ అని .exe అంటుంది, దాన్ని సెటప్ ఫైల్ అంటాం. దాన్ని చూసి మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు ఇది సెటప్ ఫైల్ అని. చూడండి ఇన్స్టాల్ అవుతుంది, అయిపోతుంది ఒక్క నిమిషం. ఏ అప్లికేషన్ అయినా కూడా ఇన్స్టాల్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది సిస్టంలో, ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్ డేటాబేస్ అంతా సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. చూడండి మేబీ అయిపోయిండొచ్చు, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఒపేరా బ్రౌజర్. చూద్దాం ఇదిగో చూడండి ఆటోమేటిక్గా ఓపెన్ అయింది ఒపేరా బ్రౌజర్. చూడండి నేను యాక్సెస్ చేస్తున్నాను ఒపేరాలో, గూగుల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. గూగుల్ ఎంటర్ చేశాను, ఓపెన్ అయింది. చూడండి ఇది బ్రౌజర్ సెటప్ సంబంధించి బ్రౌజర్ ఎలా సెటప్ చేసుకోవాలో అర్థమైంది. ఓకేనా రాజు, నెక్స్ట్ క్వశ్చన్. రాజు నెక్స్ట్ క్వశ్చన్. హౌ టు ఇన్స్టాల్ విండోస్ లేటెస్ట్ వర్షన్ ఇన్ సిస్టమ్, హౌ టు కాస్ట్ అవర్ మొబైల్ స్క్రీన్ ఆన్ కంప్యూటర్, హౌ టు సేవ్ ఫైల్ ఫుటర్ నేమ్ ఫర్ ఆల్ ఫైల్స్ ఇన్ వన్ ఫోల్డర్. హౌ టు ఒక్క నిమిషం.
how to save file footer name for all files in one folder? ఇది క్వశ్చన్ అర్థం కాలేదండి, ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? హౌ టు సేవ్ ఫైల్ ఫుటర్ నేమ్ ఫర్ ఆల్ ఫైల్స్ ఇన్ వన్ ఫోల్డర్? హౌ టు క్యాస్ట్ అవర్ మొబైల్ స్క్రీన్ ఆన్ కంప్యూటర్? ఇది గూగుల్ క్యాస్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాని ద్వారా మీరు క్యాస్ట్ చేయవచ్చు. అది అలా కాకుండా కూడా మీకు క్యాస్టింగ్ డివైజెస్ దొరుకుతాయి, డిఫరెంట్ డిఫరెంట్ డివైజెస్, దాని ద్వారా మీరు మన మొబైల్ స్క్రీన్ని సిస్టంలో క్యాస్ట్ చేయవచ్చు. హౌ టు ఇన్స్టాల్ విండోస్ లేటెస్ట్ వర్షన్ ఇన్ సిస్టమ్? ఖచ్చితంగా మీరు విండోస్ ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా విండోస్కి సంబంధించినటువంటి సిడి ఉండాలండి, బూటబుల్ సిడి. బూటబుల్ సిడి లేకుంటే మనము విండోస్ ఇన్స్టాల్ చేయలేము. ఆ బూటబుల్ సిడి ద్వారా మన సిస్టమ్కి సిడి డ్రైవ్ ఉంటే ఆ సిడి డ్రైవ్లో సిడి వేసి దాని ద్వారా మనము సిస్టమ్ని బూట్ చేసి ఇన్స్టాల్ చేయవచ్చు. సెటప్ ఫైల్ మీన్స్ చెప్పండి, ఆల్రెడీ చెప్పానండి, .exe అనే ఎక్స్టెన్షన్తో ఉంటుంది. నెక్స్ట్, సార్ ప్లీజ్ టెల్ మీ సెటప్ ఫైల్ మీన్స్. ఆల్రెడీ సెటప్ ఫైల్ అనేది ఏంటంటే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఫైల్ అది. సార్ ఇఫ్ యూ పాసిబుల్ సెండ్ ఆల్ సెషన్ కోర్స్ మెటీరియల్స్ సెండ్ ఎడ్ సార్. ఓకే, మేము తర్వాత మీకు ఖచ్చితంగా యూట్యూబ్ లింక్ కానీ దీనికి సంబంధించిన నోట్స్ కానీ సెండ్ చేస్తాం సార్. సార్ హౌ టు డౌన్లోడ్ జూమ్ యాప్ ఇన్ విండోస్ 10? ఏం లేదండి, మీరు గూగుల్లోకి వెళ్ళి జూమ్ అని కొట్టండి. జూమ్లోకి వెళ్ళగానే మీకు జూమ్ డౌన్లోడ్ ఫైల్ దొరుకుతుంది, సెటప్ ఫైల్. నేను ఇప్పుడు ఏ రకంగా అయితే మీకు ఒపేరా డౌన్లోడ్ చేశానో అదే రకంగా మీకు జూమ్కు సంబంధించిన సెటప్ ఫైల్ దొరుకుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఇప్పుడు బ్రౌజర్ అయితే ఎలా డౌన్లోడ్ అయిన సెటప్ ఫైల్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్స్టాల్ చేశానో అలానే మీరు జూమ్ డౌన్లోడ్ అయిన సెటప్ ఫైల్ కూడా అలానే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకేంటి, హౌ టు ఇన్స్టాల్ ఎక్స్ట్రా అదర్ బ్రౌజర్ సార్? ఎన్ని బ్రౌజర్స్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటువంటి గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆల్రెడీ ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు డిఫాల్ట్గా వస్తుందండి. ఇవి చాలు, ఎందుకంటే ఏ బ్రౌజర్ అయినా కూడా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో, ఏ అప్లికేషన్ అయినా కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ గూగుల్ క్రోమ్లో కానీ ఖచ్చితంగా 100% వర్క్ చేస్తుంది. ఎక్స్ట్రా బ్రౌజర్స్ వేసుకుంటే ఏమవుతుందంటే మన సిస్టమ్కే మెమొరీ లాస్ అయ్యి సిస్టమ్ స్లో అవుతుందండి. ఓల్డ్ వర్షన్ సిస్టమ్కి న్యూ వర్షన్ అప్డేట్ చేయవచ్చా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుంటున్నానండి. ఖచ్చితంగా చేయవచ్చు, బట్ చేసే ముందు మీరు ఒకసారి ర్యామ్ సైజెస్ చూడండి, ఎందుకంటే ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కొక్క ర్యామ్ రికమెండ్ చేస్తుందండి. దాన్ని బట్టి మీరు అప్డేట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. మీరు ర్యామ్ పెంచుకొని అప్డేట్ చేసుకుంటే చేసుకోవచ్చు. సార్ వాట్ ఈస్ జనరేషన్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విచ్ ఈస్ ద అప్డేటెడ్ ప్రజెంట్ యూజింగ్ ఇన్ జనరేషన్? విండోస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మనం విండోస్ 10 అనే ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ వర్షన్ అండి. జనరేషన్ అంటే i3, i5, i7 అయిపోయింది, i10 జనరేషన్ కూడా వస్తుందండి మార్కెట్లో. సార్ ఎక్స్ప్లెయిన్ ప్రింటర్ డ్రైవర్స్ అండ్ ఇన్స్టాలేషన్. ఇది నెక్స్ట్ సెషన్లో మీకు మనకు ప్రింటర్ డ్రైవర్స్ ఉంటుంది, ప్రింటర్స్ ఎలా కనెక్ట్ చేయాలి, ప్రింటర్ని ఎలా కనెక్ట్ చేయాలి సిస్టమ్కి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ సెషన్ ఉందండి. ఆ సెషన్లో మనం ఖచ్చితంగా ప్రింటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇది ఒకసారి మళ్ళీ క్వశ్చన్ సార్, హౌ టు సేవ్ ఫైల్ ఫుటర్ నేమ్ ఫర్ ఆల్ ఫైల్స్ ఇన్ వన్ ఫోల్డర్? నాకు తెలిసినంత వరకు ఈ క్వశ్చన్ నాకు అర్థమైంది, దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఏంటంటే, ఇది మీరు అనే క్వశ్చన్ ఏంటంటే మిగిలిన అన్ని ఫైల్స్ని ఒక ఫోల్డర్లో ఎలా సేవ్ చేసుకోవాలో మీరు అడుగుతున్నారు. అదేం లేదండి, సింపుల్గా మీరు ఎక్కడెక్కడైతే మీ ఫైల్స్ అన్ని ఉన్నాయో అక్కడక్కడ ఆ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని వాటిని కాపీ చేసుకొని మీరు ఏ ఫోల్డర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్లో పేస్ట్ చేయండి, సరిపోతుంది. అన్ని ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్లో ఉండిపోతుంది. సార్ వన్ సెకండ్, టెల్ మీ అబౌట్ షార్ట్ కట్ కీస్. ఓకేనండి, షార్ట్ కట్ కీస్ అంటే నాకు తెలిసి మీరు అడిగినాయి, మినిమైజ్, మ్యాక్సిమైజ్, రీస్టోర్ రాసుకోండి. మినిమైజ్కి సంబంధించి ఆల్ట్ స్పేస్ నొక్కగానే ఎన్ కొట్టండి మినిమైజ్ అవుతుంది, ఆల్ట్ స్పేస్ కొట్టగానే ఆప్షన్స్ వస్తే ఎక్స్ కొట్టండి మ్యాక్సిమైజ్ అవుతుంది, మళ్ళీ ఆల్ట్ స్పేస్ కొట్టగానే ఆప్షన్స్ వస్తే ఆర్ కొట్టండి రీస్టోర్ అవుతుంది. సార్ ఈజ్ ఇట్ నెసెసరీ ఆఫ్ వెబ్ క్యామ్ టు వర్క్ ఇన్ జూమ్, టు వర్క్ జూమ్ ఇన్ సిస్టమ్? అవసరం లేదండి, నెససరీ ఏం అవసరం లేదు. వెబ్క్యామ్ లేకుండా కూడా మనం చేయవచ్చు. వెబ్క్యామ్ అనేది ఓన్లీ మనము మన వీడియో కనబడడం కోసమే, మనం మ్యాక్సిమం వీడియో లేకుండా కూడా మనం చేయవచ్చు. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింటాయి. రాజు, ఇన్ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ హౌ టు క్రియేట్ ఫుటర్ నేమ్ all in that folder.
ఇన్ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ హౌ టు క్రియేట్. ఇది యాక్చువల్గా మనం ఎంఎస్ వర్డ్ గురించి నెక్స్ట్ సెషన్లో అంటే ఫేస్ టూలో ఉందండి ఎంఎస్ వర్డ్ గురించి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనకు అన్నీ ఒకటేసారి కాకుండా డే వైజ్గా కొన్ని కొన్ని టాపిక్స్ ప్లాన్ చేసినాము. మీకు ఎంఎస్ వర్డ్కి సంబంధించి సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా వస్తుంది క్లారిటీ. ఇస్ దర్ ఎనీ షార్ట్ కట్ ఫర్ ఫుల్ స్క్రీన్ వైల్ ప్లేయింగ్ ఎనీ వీడియో? ఉందండి, ప్రతి ఒక ఆప్షన్కి ఒక షార్ట్ కట్ ఉంటుంది అప్లికేషన్లో. కాకపోతే షార్ట్ కట్ కీస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్, ఒక్కొక్క అప్లికేషన్లో ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా యూనిక్ అని చెప్పలేమండి, ఎందుకంటే ఒక్కొక్క అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు ఒక్కొక్కలాగా ఉంటుంది. సపోజ్ విండోస్ మీడియా ప్లేయర్ ఉంది, విండోస్ మీడియా ప్లేయర్కి ఫుల్ స్క్రీన్కి షార్ట్ కట్ ఏంటంటే ఎఫ్. ఇప్పుడు మీరు వేరే ప్లేయర్ తీసుకొని ఎఫ్ ట్రై చేయండి, కాకపోవచ్చు. ఎందుకంటే అప్లికేషన్ ఇన్స్టాల్ డిజైన్ చేసినప్పుడు వాటికి సంబంధించిన షార్ట్ కట్ కీస్ అనేవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్ కట్ కీస్ ఇస్తారు. సార్ కంట్రోల్ కీ షార్ట్ కట్ కీస్ చెప్పానండి, ఆల్ట్ స్పేస్ కొట్టగానే ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లో మీరు ఎన్ని నొక్కితే మినిమైజ్ అవుతుంది, ఆర్ నొక్కితే రీస్టోర్ అవుతుంది, ఎక్స్ నొక్కితే మ్యాక్సిమైజ్ అవుతుంది. లైవ్లో కూడా చూపించాను. సిస్టమ్ బిట్రేట్ ఎలా తెలుసుకోవాలి సార్ అప్లికేషన్కి ముందు? సిస్టమ్ బిట్రేట్ కాదండి, సిస్టమ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన మీరు బిట్ అడుగుతున్నారు, 32 బిట్టా 64 బిట్టా అని. ఒక వెరీ గుడ్ క్వశ్చన్, ఎందుకంటే మనం అప్లికేషన్ ఏదైనా సిస్టమ్లో కొత్తగా ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసామో ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన వర్షన్ బిట్టే మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి 32 బిట్టు 64 బిట్టా తెలుసుకోవాలంటే నేను మీకు మై కంప్యూటర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. మై కంప్యూటర్ అనేది మనకు ఉన్నటువంటి గేట్వే ఏంటంటే అది సిస్టమ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అంటే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మన సిస్టమ్ ఏ జనరేషన్కి సంబంధించింది, ఎంత సైజ్ ర్యామ్ ఉంది, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసింది, ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్ని బిట్స్ చూపిస్తుంది. మీరు ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ వస్తాయండి. ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే మీకు కింద నుంచి సెకండ్ రోలో మీకు కనిపిస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ కనిపిస్తుంది. దాని కిందనే దానికి సంబంధించిన వర్షన్ 32 బిట్టా 64 బిట్టా మీకు కనిపిస్తుంది. మీరు అలా దాని ద్వారా తెలుసుకొని ఆ సెటప్ ఫైలే చేయవచ్చు. చూడండి, నేను మై కంప్యూటర్ ప్రాపర్టీస్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు మీకు చెప్పాను కింద నుంచి. ఇగో ఇక్కడ చూడండి, ఇప్పుడు స్క్రీన్ కనపడట్లేదు రాజు. ఇప్పుడు చూడండి, మై కంప్యూటర్ ఉంది కదా, మై కంప్యూటర్ పైన రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి. ప్రాపర్టీస్ ఓపెన్ చేయగానే మీకు విండో వస్తుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పాను విండోస్ ఎడిషన్, విండోస్ 7 అల్టిమేట్ అనేది ఇందులో ఇన్స్టాల్ చేసింది. ఇక్కడ చూడండి, సిస్టమ్ టైప్ అనేది 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం ఈ సిస్టంలో ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా 32 బిట్ సపోర్టెడే వేసుకోవాలి. ఓకేనా సార్? హౌ టు రిమూవ్ కనెక్టెడ్ డివైస్ సేఫ్లీ సార్, ఎక్స్ప్లెయిన్ పెన్ డ్రైవ్ సార్. ఏం లేదండి, ఇది మీకు ఇక్కడ కింద మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయగానే ఇక్కడ పెన్ డ్రైవ్ చూపిస్తుంది. దాని నా దగ్గర ప్రజెంట్ పెన్ డ్రైవ్ లేదు, చూపించలేకపోతున్నాను. కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు ట్రై చేయండి. ఇక్కడ కింద మీరు కనెక్ట్ చేయగానే మీకు ఇక్కడ కింద పెన్ డ్రైవ్ సింబల్ చూపిస్తుంది, సేఫ్లీ రిమూవ్డ్ అని. దానిపైన రైట్ క్లిక్ చేస్తే మీకు సేఫ్లీ రిమూవ్డ్ డివైజ్ అని కనపడుతుంది, క్లిక్ చేయగానే రిమూవ్ అవుద్దండి. సార్ కంట్రోల్ బటన్ షార్ట్ కట్ కీ సార్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. స్క్రీన్ షేర్ చేయండి. దేనికండి స్క్రీన్ షేర్ అర్థం కాలేదు రాజు. ఆల్రెడీ స్క్రీన్ షేర్ కనపడుతుంది కదా? ఇక్కడ చూడండి, హౌ టు ఇన్స్టాల్ గూగుల్ ప్లే స్టోర్ ఇన్ కంప్యూటర్. మ్యాక్సిమం గూగుల్ ప్లే స్టోర్ అనేది ఇన్స్టాల్ అవ్వదో మేము కూడా ట్రై చేయలేదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చేయొచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే నేను చూపిస్తాను ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ ఎ ఫోన్ కనెక్టెడ్ టు ల్యాప్టాప్ ఆర్ ఎల్స్ మొబైల్లో యూజ్ చేస్తున్న మెయిల్ ఐడి తోటి ఇన్స్టాల్ చేసినా కానీ అది వాళ్ళ మొబైల్లో మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. So if we need to install, we can go to direct that particular website or that download file. ఇక్కడ స్క్రీన్ సేవర్ సెట్టింగ్స్ అండి. స్క్రీన్ సేవర్ సెట్టింగ్స్ అవసరం లేదండి మీకు, ఎందుకంటే మీరు స్క్రీన్ సేవర్ సెట్టింగ్ చేంజ్ చేస్తే ఇప్పుడు డెస్క్టాప్ పైన ఉన్నటువంటి ఐకాన్స్ చిన్నగా అవడం, పెద్దగా అవడం, దాని రిజల్యూషన్ చేంజ్ అవడం, మీకు మళ్ళీ డిస్ప్లే ప్రాబ్లం అవుతుంది. వద్దు.
హౌ టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద ఐకాన్ సైజ్ ఇన్ డెస్క్టాప్ టూ అని నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వ్యూ అని ఉంది కదండి, వ్యూ మీరు డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేస్తే వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. వ్యూ అనే ఆప్షన్లోకి వెళ్తే మీడియం ఐకాన్స్ పెట్టండి. ఇక్కడ చూడండి ఐకాన్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది. సపోజ్ వ్యూలోకి వెళ్ళి మళ్ళీ లార్జ్ ఐకాన్స్ పెడితే చూడండి పెద్దగా వస్తుంది. ఇక్కడ చూడండి మీకు డెస్క్టాప్ పైన ఉన్నటువంటి ఐకాన్స్ పెద్దగా అయిపోయింది. నేను మళ్ళీ స్మాల్లోకి నాకు విజిబుల్ సైజులోకి నేను పెట్టుకుంటున్నాను. ఓకేనా, క్లారిటీయా? సార్ హౌ టు చేంజ్ లాంగ్వేజ్, ఏ ఎందులోనండి లాంగ్వేజ్ దేనికి నాకు అర్థం కాలేదు. లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలంటే మీరు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్తే రీజనల్ లాంగ్వేజ్ అండ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు. బట్ మీరు అంటే ప్రీవియస్గా ఏమైనా చేంజెస్ చేశారా, ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారా, క్లారిటీగా లేదు. బట్ ఏంటంటే డిఫాల్ట్గా ఉన్న సెట్టింగ్సే ఉంచండి, మీరు మళ్ళీ ఏం సెట్టింగ్ చేంజ్ చేయకండి. తర్వాత ఏమవుతుందంటే టైప్ చేసేటప్పుడు కానీ కీబోర్డ్ లేఅవుట్ మారడం, లాంగ్వేజ్ వేరే రావడం జరుగుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది వర్క్లో. సార్ హౌ టు ఇన్స్టాల్ యాప్స్ లైక్ వాట్సాప్, జూమ్, ఎక్సెట్రా అదర్ మొబైల్స్ యాప్స్ ఇన్ పీసీ? జూమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఇందాకే చెప్పాను మీకు జూమ్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. జూమ్కి సంబంధించి ఒక సెటప్ ఫైల్ ఉంటుంది, మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. జూమ్కి సెటప్ ఫైల్ ఉంటుంది. వాట్సాప్కి ఫైల్ ఏం లేదండి, వాట్సాప్ అయితే యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. చూడండి జూమ్ ఓపెన్ చేస్తే జూమ్ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించిన సెటప్ ఫైల్ ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నాను, దీనికి సంబంధించి ఇక్కడ చూడండి మీకు డౌన్లోడ్ దీనికి సెటప్ ఫైల్ వస్తుంది, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సార్ హౌ టు సెట్ పాస్వర్డ్ టు పెన్ డ్రైవ్, నేను నిన్ననే చెప్పానండి, ఫోల్డర్కి రిలేటెడ్గా కూడా చెప్పారు, ఆల్రెడీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏదైనా ఒక ఫోల్డర్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే విండోస్లో డిఫాల్ట్గా పాసిబుల్ కాదు, దానికి ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవాలి. మీరు ఇప్పుడు పాస్వర్డ్ పెట్టినప్పుడు తర్వాత పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, ఆ పెన్ డ్రైవ్ కరెక్ట్ అయిపోతే దాన్ని రికవర్ చేయడం పాసిబుల్ కాదు. సార్ ఆటోమేటికల్లీ స్క్రీన్ చేంజ్, దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్. ఏ స్క్రీన్ అండి, ల్యాప్టాప్ అంటే సిస్టమ్ దా, అదేదో అర్థం కాలేదు. సార్ ఆటోమేటికల్లీ స్క్రీన్ చేంజ్, దిస్ ఇస్ మై ప్రాబ్లమ్ అంటే ఆటోమేటికల్లీ స్క్రీన్ అనేది చేంజ్ అవుతుందంటే మీరు స్క్రీన్ సెట్టింగ్స్లో స్క్రీన్ చేంజ్ టైం ఉంటుంది, 2 మినిట్స్ తర్వాత, 3 మినిట్స్ తర్వాత, 5 మినిట్స్ తర్వాత చేంజ్ చేసుకోవాలని సెట్టింగ్స్ ఎనేబుల్ చేస్తున్నారు, అందుకే అది చేంజ్ అవుతున్నట్టుంది. మీరు దాన్ని డిజేబుల్ చేయండి, ఆటోమేటిక్గా ఏ స్క్రీన్ అయితే ఉంటుందో అదే స్క్రీన్ ఉంటుంది డెస్క్టాప్ పైన. ఐ వాంట్ టు టైప్ తెలుగు లెటర్ ఇన్ వర్డ్, హౌ టు చేంజ్ లాంగ్వేజ్. దీనికి లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, దీనికి సంబంధించి ఒక టూల్ ఉంటుంది తెలుగు టైప్కి, గూగుల్ ఇన్పుట్ టూల్ అని. ఆ టూల్ ఇన్స్టాల్ చేసుకొని మనం అందులో లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. అలాగే ఇంకా తెలుగు సంబంధించి అను ఫాంట్స్ అని, అను స్క్రిప్ట్ అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో మనం తెలుగు చేసుకోవచ్చు, ఇంగ్లీష్ చేసుకోవచ్చు, హిందీ చేసుకోవచ్చు. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ చేంజ్ చేసుకొని పెట్టుకుంటే అదే లాంగ్వేజ్ వస్తుంది. సిస్టమ్కి సంబంధించిన స్క్రీన్ సెట్టింగ్స్ ఇక్కడ మీకు అది, అందుకే మీకు చేంజ్ అవుతున్నట్టుంది. మీరు దాన్ని చూడండి, ఇక్కడ చూడండి, వీఆర్ నౌ డౌన్లోడింగ్ జూమ్, యువర్ డౌన్లోడ్ షుడ్ ఆటోమేటికలీ స్టార్ట్ విత్ ఇన్ సెకండ్స్ ఇఫ్ ఇట్ డస్ నాట్ రీస్టార్ట్ ద డౌన్లోడ్. ఇది ఇందాక వరకు కాలేదు కాబట్టి మళ్ళీ రీస్టార్ట్ ద డౌన్లోడ్ కొడుతున్నా, ఆటోమేటిక్గా సెటప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి కింద డౌన్లోడ్ అవుతుంది జూమ్ ఇన్స్టాలర్. ఇది అయిపోయిన తర్వాత మీరు దాన్ని జస్ట్ రన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు జూమ్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా రాజు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
సెటప్ ఫైల్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఒక క్వశ్చన్ వచ్చింది సెటప్ ఫైల్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో నేను ముందే చెప్పాను మీకు .exe అనే ఎక్స్టెన్షన్ ఉంటది మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం సెటప్ ఫైల్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ప్లీజ్ షేర్ ద స్క్రీన్ చేస్తున్నా చేస్తున్నా ఒక్క జస్ట్ అ మినిట్ వెయిట్ ఫోల్డర్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి సెటప్ ఫైల్ ని ఎలా ఐడెంటిఫై చేయాలని అడిగారు కదా ఇక్కడ చూడండి ఇది సెటప్ ఫైల్ ఇక్కడ మీకు .exe అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది మీరు దాని ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే కూడా మీకు ఇక్కడ కనపడతది చూడండి టైప్ ఆఫ్ ఫైల్ లో అప్లికేషన్ .exe ఇది సెటప్ ఫైల్ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ అప్లికేషన్ సంబంధించిన సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి మనకి ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఓకేనా ఇంకొకటి చూపిస్తా చూడండి ఇక్కడ ఆటో రన్ ఉందా ఇది కూడా ఒక అప్లికేషన్ ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ లో వస్తుంది ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ చూడండి అప్లికేషన్ .exe ఇక్కడ మీకు అర్థమవుతుందా .exe ఆటోమేటిక్ అయితే సెటప్ ఫైల్ దీన్ని ఎట్లా గుర్తుపడతామంటే .exe అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది దీన్ని మనం అప్లికేషన్ ఫైల్ కింద క్లిక్ చేస్తాం ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఇన్ సెటప్ అనేది రన్ అవుతుంది ఇక్కడ చూడండి ఇంకొక సెటప్ ఫైల్ ఉంది నేను దాన్ని చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఇక్కడ .exe దీన్ని క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు సెటప్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది రన్ అవుతుంది ఇక్కడ చూడండి నేను బేసిక్ చూపిస్తాను ఇది సెటప్ ఫైల్ ఇక్కడ చూడండి ఇప్పుడు ల్యాండ్ రైవర్కి సంబంధించిన సెటప్ ఫైల్ ఓపెన్ అయింది ఆటోమేటిక్గా నెక్స్ట్ కొడితే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది బట్ నేను కొట్టట్లేదు జస్ట్ మీకు చూపించడం కోసం ఓపెన్ చేశాను రాజు ఇంకేమైనా క్వశ్చన్ ఉందా సెటప్ ఫైల్ సెటప్ ఈజ్ ఏ ఫైల్ కామన్లీ కాల్డ్ సెటప్ .exe దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బిగిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఆన్ టు కంప్యూటర్ ఓకే సార్ వెరీ గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ ఎక్స్‌ప్లనేషన్ కంప్యూటర్ కి ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ చేయాలి త్రూ యుఎస్బి కంప్యూటర్ కి యుఎస్బి తోటి ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ చేయాలి కంప్యూటర్ కి యుఎస్బి తో ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి ఎలా కనెక్ట్ చేయాలంటే మీరు ఇప్పుడు కంప్యూటర్ సోని కంప్యూటర్ కి ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ చేయాలి ఇంటర్నెట్ మొబైల్ ద్వారా ఎలా కనెక్ట్ చేస్తారు అంటే మొబైల్ కేబుల్ తీసుకొని ఆ మొబైల్ కేబుల్ ని యుఎస్బి పోర్ట్ లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీ మొబైల్ అనేది సిస్టమ్ కి కనెక్ట్ అవుతుంది బట్ మనం మొబైల్ లో సిస్టమ్ ఒక సెట్టింగ్ చేంజ్ చేయాలి సెట్టింగ్స్ లోకి వెళ్తే సెట్టింగ్స్ లో యుఎస్బి టెథరింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి ఆ యుఎస్బి టెథరింగ్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయాలి ఆ ఆప్షన్ ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనము మన మొబైల్ ని సిస్టమ్ కి కనెక్ట్ చేస్తామో అప్పుడే అది ఎనబుల్ అవుతుంది అంతవరకు ఎనబుల్ కాదు మీరు ఫస్ట్ మొబైల్ కి కేబుల్ పెట్టి సిస్టమ్ కనెక్ట్ చేసిన తర్వాత యుఎస్బి టెటరింగ్ ఎనబుల్ చేయండి ఆటోమేటిక్ గా సిస్టమ్ కి నెట్ వస్తుంది రాజు ఇంకా నెక్స్ట్ డెస్క్టాప్ స్క్రీన్ షాట్ ఎలా తీయాలి డెస్క్టాప్ స్క్రీన్ షాట్ ఎలా తీయాలంటే మీకు కీబోర్డ్ లో ప్రింట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుందండి మీరు ఏది కావాలో అది ఓపెన్ చేసి ప్రింట్ స్క్రీన్ ఆప్షన్ కొట్టి దాన్ని మీరు పెయింట్ లో పేస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా స్క్రీన్ షాట్ సేవ్ అయిపోతుంది నెక్స్ట్ రాజు ఇంకేమైనా క్వశ్చన్ ఉందా డెస్క్టాప్ పై ఏదైనా సమాచారం అండి లైక్ ఫైల్ లేదా వీడియో స్క్రీన్ షాట్ తీయొచ్చా ఆల్రెడీ ప్రింట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుందండి కీబోర్డ్ లో మీరు దాన్ని యూజ్ చేసి తీయొచ్చు సెటప్ ఫైల్ ఎలా ఇన్స్టాల్ చేయాలి నెట్ నుండి డౌన్లోడ్ చేసేటప్పుడు ఇలా చూడడం క్వశ్చన్ అర్థం కాలే సెటప్ ఫైల్ ని సెటప్ ఫైల్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇంటర్నెట్ నుండి మీరు సెటప్ ఫైల్ ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మీరు దాన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ కొట్టండి ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మీరు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవి మీరు ఫాలో అయితే ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అవుతుంది స్క్రీన్ షాట్ వన్స్ మోర్ స్క్రీన్ షాట్ ఎలా తీయాలి అని ఒకసారి మళ్ళీ చెప్పు అంటున్నారు